కేసీఆర్ గారి అంటే ఆయన యొక్క నిజ రూపం నిన్న నిర్మల్ సమావేశ సందర్భంగా కనబడలేదని చెప్పక తప్పదని చెప్పనుకుంది. ఇవాళ ఏదైతే ఉన్నదో ఆయన బిడ్డను లిక్కర్ స్కామ్ నుండి కాపాడుకోవటానికి కొరకు బీజేపీతో కుమ్ముక్కై వీళ్ళ భారతీయ జనతా పార్టీ మోడీ గారి మెప్పు పొందటానికి కొరకు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలనే దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి. ఇలా రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఆనాడు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయ తలపెట్టడంతో పాటు అంతవరకు రైతాంగం చెల్లించాల్సినటువంటి ఒక బకాయిలన్నీ కూడా రద్దు చేసి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపినందుకు బంగాళాఖాతంలో వేయాలి నానే. అలాంటి ఏదైతే ఉందో రైతాంగాన్ని అప్పులో ఊబిలో నుండి వెలికి తీయడానికి ఏకమొత్తంగా రుణమాఫీ చేసినందుకు బంగాళాఖాతంలో వేయాలి నానే. రైతాంగానికి ఏదైతే ఉందో అది పంట రుణమే గాని దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలే కానీ ఇవ్వైనా కానీ వాడు చెప్పంటున్నా నేను వడ్డీ భారం కాకూడదు అనేటువంటి ఒక భావనతోని వడ్డీ రాయితీ కల్పిస్తూ ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో వేయాలి నానే. ఆరు కాలం కష్టపడి పంట పండిస్తే రైతాంగం తమ దినుసును అమ్ముకోవడానికి ఇక్కట్లు పడుతుంటే కళ్ళంకాడ వడ్లు కొనేటట్టు కళ్ళంకాడ వడ్లు కొనేటట్టు అని చెప్పంటున్నాను. మీకు అడితీ లేదు, హమాలీ లేదు, రవాణా ఛార్జీ లేదు, తప్ప లేదు, తాళ్ళు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, ఏ విధమైనటువంటి ఒక కోత లేకుండా ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని అమలు చేసి రైతాంగానికి అండగా నిలిచినందుకు బంగాళాఖాతంలో వేయాలి నానే. నీకు రాష్ట్ర ప్రజల సంక్షేమం అవసరం లేదు, రైతాంగం సంక్షేమం అవసరం లేదు, కేవలం నీ బిడ్డను ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ నుండి కాపాడుకుంటే సరిపోతుంది. నువ్వు బిడ్డను లిక్కర్ స్కామ్ నుండి కాపాడుకోవటానికి కొరకు ఏ విధంగా మోడీ గారి మెప్పు పొందుతావు అనే ఆలోచనతో బీజేపీ పంచమ చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో వేస్తావే నువ్వు. రాష్ట్రంలోని నిరుపేద వర్గాలకు అలాంటి దేశంలోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా చెప్పంటున్నా నేను, వీళ్ళ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏదైతుందో అమలు చేయ తలపెట్టింది ఉమ్మడి రాష్ట్రం. ఎందుకు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు చేయ తలపెట్టేందుకు నువ్వు బంగాళాఖాతంలో ఇస్తావే? వన్ నాట్ ఫోర్ 108 అంబులెన్స్ సౌకర్యం కల్పించినందుకు ఏదైతే ఉందో నువ్వు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో ఇస్తావే?
నిర్పేద వర్గాలకు ఏదిస్తుందో రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇలా విద్య వైద్యం ఏ విధంగా వైద్యం ఉచిత వైద్య సదుపాయాలు కల్పించేయడం ప్రభుత్వం బాధ్యతగా భావించిందో విద్య కూడా చెప్పంటూ నేను ఫీస్ రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టి రాష్ట్రంలోని నిరుపేద వర్గాలకు అండగా నిలిచినందుకు నువ్వు బంగాళాఖాతం ఇస్తావే. సమాజంలో ఆడపిల్లలకు అండగా నిలిచే విధంగా పుట్టబోయే ప్రతి ఆడబిడ్డకు పుట్టబోయే ప్రతి ఆడబిడ్డకు అని చెప్పంటున్నాను నేను బాలికా సంరక్షణ పథకం గర్ల్ ప్రొటెక్షన్ స్కీమ్ దాని చట్టబద్ధత కల్పించి ఆడపిల్ల పుట్టినాటి నుండి వివాహ వయసు నాటికి ఏదైతుందో 2 లక్షల రూపాయల ఆర్థిక సదుపాయం కల్పింప చేయబడే విధంగా చట్టాన్ని రూపొందించినందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతం ఇస్తావే. నిరుపేద వర్గాలకు ఇల్లు లేనటువంటి వారికి ఆశ్రయం కల్పింప చేయడానికి ఏదైతుందో అలాంటి ఇంద్రమ్మ ఆలోచన విధానానికి అనుగుణంగా సాచ్యురేషన్ ప్రాతిపదికన మంజూరీ కొరకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. కేవలం నీ అర్హత ప్రాతిపదికన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ బంగాళా ఖాతాలు ఇస్తావే ఎందుకు అని చెప్పడుతున్నాను నేను. నిరంతరం కొనసాగే ప్రక్రియ అది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పంటున్నాను నేను. ఇవాళ మీ సైట్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది తెలియదు, ఎప్పుడు క్లోజ్ అయ్యింది తెలియదు. కేవలం రేషన్ కార్డు జారీయే కాదు, నిరుపేద వర్గాలకు ఏదైతుందో బియ్యంతో పాటుగా 9 రకాల నిత్యావసర వస్తువులు అందింపజేసినందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతం ఇవ్వాలనే ఏంటి నీ ఆలోచన విధానం అని చెప్పండి. ఏంటి నీ ఆలోచన విధానం అని చెప్పండి. నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయం ఏదిందో విద్యుత్తుపై ఆధారపడినటువంటి ఒక ప్రాంతం. తెలంగాణ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయం విద్యుత్తుపై ఆధారపడినటువంటి ఒక ప్రాంతం కాబట్టి రైతాంగానికి విద్యుత్తు కొరత రాకుండా చూడాలనేటువంటి ఒక భావనతో రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఇక్కడ రాకూడదు అనేటువంటి ఒక భావనతోని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారంతో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ద్వారా నిర్మాణం చేపట్టి రాష్ట్రానికి 90% విద్యుత్ సరఫరా చేయబడే విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతం వేయాలనే 4000 మెగావాట్ల విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారంతో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఉచితంగా పొందేటువంటి అవకాశం ఉండగా నువ్వు 20 వరకు అట్లీస్ట్ 20 వరకు ఏదైతుందో నువ్వు మోడీ గారితో అలాయ్ బలాయ్ చేసుకున్నావే. ఇప్పుడు ఈ రాజకీయ అవకాశం వాదం కొరకు ఏదైతుందో 2019 మార్చిలో రావాల్సినటువంటి శాసనసభ ఎన్నికలను 6 మాసాలు ముందుకు తెచ్చుకున్నావు మోడీ గారి మీతో. 2019 మార్చిలో రావాల్సినటువంటి శాసనసభ ఎన్నికలను పార్లమెంట్ తో విడదీసి నువ్వు 6 మాసాలు ముందుకు తెచ్చుకున్నావు మోడీ గారితో మెప్పు ఉంది. మరి అదే ఎన్టీపీసీ ఏదైతున్నదో ఇవ్వాలని కూడా కేవలం 800 ఇంటూ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన మాత్రమే కమన్స్ కాబోతుందని చెప్పంటున్నాను.
ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కనీసం నిర్మాణం కూడా ఆరంభం లేదంటున్నా వీళ్ళు ఈ కమిషన్ కక్కుర్తి కొరకు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ 4000 మెగావాట్లు ఎందుకై నీకు నీ ఎన్టీపీసీ 4000 చేతికి పైసా ఖర్చు లేకుండా రాంగా ఆడ 40000 కోట్లు 40000 కోట్లు అని చెప్పంటూ నేను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భారంతో ఎందుకు నీ కమిషన్ కక్కుర్తి కొరకు అది ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్ గంట 4000 మెగావాట్ల మీ విద్యుత్ ఉత్పాదన పూర్తి చేసుకుంటే ఆ యాదాద్రి అవసరం లేదు కదా అది 40000 కోట్లు ఇవాళ ఏదైతుందో కేవలం నీ కమిషన్ కక్కుర్తితోని రాష్ట్రం మీద ఆర్థిక భారం మోపుతున్నావు అని చెప్పంటు నేను మోడీ గారితో ఏదైతుందో హమ్కు కుచ్ నహీ చాహియే హమ్కు సిర్ఫ్ ఆకి ప్యార్ చాహియే సిర్ఫ్ ఆకి మొహబ్బత్ చాహియే కేవలం నీ కుటుంబ సంక్షేమం కావాలి నీకు అంతే చెప్పంటు నేను ఇవాళ కూడా ఏదైతుందో నీ బిడ్డను లిక్కర్ స్కామ్ నుండి కాపాడుకోవడానికి కొరకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టబోతున్నావు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టబోతున్నావు అని చెప్పండి ఆ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బంగాళ ఖాతాలు ఎత్తడం కాంగ్రెస్ పార్టీ బంగాళ ఖాతాలు ఎత్తున్నాడు ఎవరికి ఎవరికి ఏ స్థానం చూపెడతారో నిర్ణయించే ప్రజలు చెప్పంటున్నారు ఎవరికి ఏ స్థానం చూపెడతారో నిర్ణయించే ప్రజలు అని చెప్పంటున్నారు నాకు ఆశ్చర్యమే ధరణి గురించి ఇంత గొప్పగా చెప్తారు కదా నేను పెద్ద మనిషి ఆనాడు ఏదైతున్నదో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అది కొనుగోలు ప్రక్రియ కానివ్వండి గిఫ్ట్ దానమే కానివ్వండి పార్టిషనే కానివ్వండి సక్సెషనే కానివ్వండి ఏదైనా కానీ ఇలా ప్రక్రియ అమల్లో ఏదైతుందో కేవలం స్టాంప్ డ్యూటీ మినహా ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండానే ఇలా స్టాంప్ డ్యూటీకి అదనంగా పర్ ఎకర్ 2500 రూపాయలు పర్ ఎకర్ 2500 రూపాయలు చెప్పంటున్నాను అంటే స్టాంప్ డ్యూటీ చెల్లింపుకు అదనంగా సపోజ్ ఒక భూ కొనుగోలు సంబంధించి దానికి స్టాంప్ డ్యూటీ ఉంటుంది ఆ స్టాంప్ డ్యూటీకి అదనంగా ఏదైతుందో పర్ ఎకర్ 2500 రూపాయలు రెవెన్యూ వ్యవస్థ దాన్ని మార్పిడి చేసినందుకు పర్ ఎకర్ 2500 పది ఎకరాలు గట్టని మార్పిడి చేస్తే 25000 అని ఉచితంగా చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాజమాన్య మార్పిడి అనేది ఉచితంగా చేసింది ఇవాళ మీరు ఆశ్చర్యం ఏంటంటే సక్సెషన్ విరాసత్ సక్సెషన్ అంటే విరాసత్ అన్న ఫ్రెండ్స్ సక్సెషన్ అంటే విరాసత్ సపోజ్ కుటుంబ పెద్ద తండ్రి గతిస్తే ఆయన స్థానంలో వారసులుగా ఆయన కుటుంబ సభ్యులు కొడుకులే కాని కూతుర్లకే కాని సక్సెషన్ అమలు చేయబడుతుంది సపోజ్ నేను గతిస్తే నా తదుపరి నా వారసత్వంగా ఏదైతుందో నా ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ నా కొడుకులు కూతుర్లు అక్కుదాలు అవుతారు వాళ్ళు పైసా ఖర్చు లేకుండా అమలు చేసిన పైసా ఖర్చు లేకుండా విరాసత్తులో కూడా అంటే సక్సెషన్ లో కూడా స్టాంప్ డ్యూటీ నిల్ స్టాంప్ డ్యూటీ నిల్ బట్ విరాసత్ అమలుకి ఏదైతుందో యాజమాన్య మార్పిడికి ఎకరాకి 2500 చెల్లించాలన్నాయా పది ఎకరాలు నా కొడుకుల పేరిట విరాసత్ కావాలని అంటే
పది ఇంటూ 25,000 చెల్లించాలి. ఇది అధికారిక మొత్తం చెప్తున్నాను. ఇక అధికారికంగా ఎంత ఉండో నాకు తెలియదు. అది అది మీరు ఊహించాలి. అనధికారికంగా వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది? నేను ఇందుకేనా నేను ధరను రూపొందించింది, నువ్వు ధరని రూపొందించింది ఇందుకేనా అని చెప్పంటున్నా నేను. ధరణి అనేది ఏదైతే ఉందో కేవలం ఆదాయ పన్ను శాఖ మారిపోయింది, ఆదాయ పన్ను శాఖ మారిపోయింది. ఏ విధంగా ఏదైతుందో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలి, ఏ విధంగా వినియోగదారులపై పన్నుల భారం వేయాలి, దానికి అనుగుణంగానే ఇవాళ ధరణి అనేది ఏదైతుందో ఈ సోమేష్ కుమార్ ఆలోచన ముఖ్యమంత్రి గారు దానికి ఆమోదం చెప్పండి. ఇలా ప్రతి జిల్లాలో దాదాపు 1,00,000 ధరణి అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, 1,00,000 ధరణి అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అంటుంది. లక్ష అంటే దాదాపు 30,00,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. 30,00,000 ఇంటూ 1,000 రూపాయలు పట్టుకోబోయా, అది ఫీజు చెల్లించాలి అధికారికంగా. 30,00,000 ఇంటూ 1,000 అంటే 300 కోట్లు. అంటే ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి? 90% వాడు రిజెక్షన్ కొడతాడు వితౌట్ మెన్షనింగ్ ది రీజన్. పోనీ ఫలాంటి కారణం ద్వారా దీన్ని తిరస్కరించాలనేది చెప్పాలి కదా. లేదు, మీ విజ్ఞప్తి తిరస్కరించాలనేది, మీ మళ్ళీ దీన్ని పునఃపరిశీలించాలంటే మళ్ళా 1,000 రూపాయలు పెట్టి మళ్ళా పిలిచి దీన్ని పునఃపరిశీలించాలంటే మళ్ళా 1,000 పెట్టి మళ్ళా అప్లికేషన్ పెట్టాలి. వీళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదైతే ఉందో సంవత్సరాల తరాలు మగ్గుతుంటే మా జిల్లా కలెక్టర్ మేము తక్కువ తీసినామే. యథా రాజా తథా ప్రజ, యథా రాజా తథా ప్రజ. ధరణి అప్లికేషన్ ఏదైతే ఉందో నెల రోజుల లోపల డిస్పోజ్ చేయాలి. వాడు చూసే దిక్కే లేదని చెప్పంటున్నా అంటే నెలల తరబడి మురుగుతున్నా చెప్పంటున్నాయి. ఎంఆర్ఓ దగ్గర 2 నెలలు, ఈ నెల ఆడియో దగ్గర పోతే ఆడో నెల, ఆడికల్ కలెక్టర్ దగ్గర పోతే అది అది ఎన్ని నెలలు ఆదగిన ఇదానే ధరణి. మేమేమంటున్నాము, గతంలో ఏదైతుందో రెవెన్యూ వ్యవస్థలో ఎక్కడైనా కానీ వివాదం లేవనెత్తబడితే వివాదం పరిష్కరణ కొరకు ఏదైతుందో ఒక మార్గం ఉండాలి. వివాదం పరిష్కారానికి ఒక మార్గం ఉండాలని మేము అంతే, మీరు ఏమంటలే. మీరు నువ్వు 2-3 మార్గాలని ఎందుకు ఒకటే మార్గం పెట్టబోయా? తహసీల్దార్కి వెళ్ళి ఆర్డీఓ ఉండే, ఆర్డీఓకి వెళ్ళేది కలెక్టర్ ఉండే, ఇప్పుడు ఇదేమంటాడు? ఎందుకు ఇన్ని మార్గాలు అంటాడు? ఒకటే మార్గం పెట్టు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయు, జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమంటున్నా నేను. ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయు, జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి మరి లక్షలాది ఏదైతే ధరణి పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయబడుతూ మరి అప్లికేషన్ చేసుకోవడం జరిగిందో అవన్నింటికీ పరిష్కార దిశగా ఏదైతే ఉందో ఒక డిస్పోజల్ ఇప్పింది చెప్పండి. తృప్తి చెందినాడు కోటుకు పోతాడు, తృప్తి చెందినాడు కోటుకు పోతాడు. అరే ధరణి రద్దయితే రైతు బంధువు, ధరణికి రైతు బంధుకి ఏం సంబంధమే? నాకు తెలియ కడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి, మరి ఆయన విజ్ఞుడు, ఆయన సకల విజ్ఞాన కోవిదుడు, సకల విజ్ఞాన కోవిదుడు. ధరణికి రైతు బంధుకు సంబంధం ఏంది అంటున్నా? ధరణి ఈజ్ నథింగ్ బట్ రిప్లేస్మెంట్ ఆఫ్ టైటిల్ డీ. గతంలో ఉన్నటువంటి ఒక యాజమాన్య హక్కులను నిర్దేశించేటటువంటి ఒక పట్టేదారు పాస్బుక్ ఉండేనో
టైటిల్ డీడ్ దాని స్థానే ఇది కొత్త రూపొందిత పట్టం అంతే తప్ప ఏదైతుందో ఇది కొత్తది కాదు యాజమాన్య హక్కులను నిర్దేశించేటువంటి ఒక పత్రం ఇది యాజమాన్య హక్కులను నిర్దేశించేటువంటి ఒక పత్రం ఇది గతంలో టైటిల్ డీడ్ ఉండే దాని స్థానే నువ్వు ధరణి అంటున్నావు నువ్వు ఏ టైటిల్ డీడ్తో పెట్టుదని ఏ పేరు డీడ్తో పిలువు రైతు బంధుకు దీనికి ఏం సంబంధం నీకు ఇద్దామని చిత్తశుద్ధి ఉంటే అంటే నీకు ఎక్కడో ఏదైతే ఉందో ఈ రైతు బంధు పట్ల నీకు రెండవ ఆలోచన మొదలైతుందని చెప్పారు భావించక తప్పదని చెప్పంటుంది వాళ్ళేంటి రుణమాఫీ చేస్తారు రుణమాఫీ ఎందుకు అమలు చేసలేవు అంటే నేను రైతు బంధు ఇస్తున్నా కదా దయచేసి గమనించండి నువ్వు రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అంటే నేను రైతు బంధు ఇస్తలేను అంటే నువ్వు వడ్డీ రాయితీ ఎందుకు కల్పిస్తలేవు అంటే నేను రైతు బంధు ఇస్తలేను అని చెప్పండి నువ్వు విత్తన రాయితీ ఎందుకు ఇస్తలేవు అంటే నేను రైతు బంధు ఇస్తలేను అని చెప్పండి హమాలిక్ ఛార్జెస్ ఎందుకు ఇస్తలేవు అంటే నేను రైతు బంధు ఇస్తలేను అని చెప్పండి అంటే ఏంటి ఇవాళ ఒక 100,000 రూపాయలు రుణమాఫీ అంటే సంవత్సరానికి ఇవాళ షావుకార్ దగ్గర అప్పు తెచ్చి కట్టాలి అని అంటే ఆ 2 లెక్క మిత్తి తీసుకుంటాడే 2 లెక్క అంటే 24,000 రూపాయలు 4 మాసాలు ఆగా 4 మాసాలు ఎక్కువ తప్పబట్టాలి 4 మాసాలు ఆగితే ఎవరెవరి బంగాళాఖాతాలు కలుపుతారో తెలుసు అని చెప్పట్టండి అంటే నీ కుట్రలు కుతంత్రాలు మాత్రం అవుతుంది స్వచ్ఛ ఏదైనా ఎదురుబడి కొట్లాడా 10,000 ఇస్తున్నావు నువ్వు ధరణి ధర ఇచ్చేది ఎంత ఇస్తావు సార్ రైతు బంధు ధర ఇచ్చేది ఎంత ఇస్తున్నావు 10,000 ఇస్తున్నావు పంటకు 5,000 ఆడ 24,000 పోతూనే ఉన్నాయాడ పంట రుణాలపై వడ్డీ రాయితీ 4% ఈడ 4,000 పోతున్నాయి అంటే ఏంది అవన్నీ రద్దు చేసి ఇంకో నేను ఇస్తున్నా దయచేసి రాష్ట్రం ఏర్పాటు కాబట్టి నీ స్వార్థ ప్రయోజనం కొరకు కాదు అని చెప్పి అంటుంది రాష్ట్రం ఏర్పాటు కాబట్టి నీ స్వార్థ ప్రయోజనం కొరకు కాదు అని చెప్పి అంటున్నా ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఎందరో విద్యార్థులు నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మత్యాగాలు ప్రాణ త్యాగాలతో ఎదుగుతుందో కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లింప చేస్తే సోనియమ్మ తల్లి అక్కడ ఉంది చూడండి అని చెప్పండి సోనియమ్మ తల్లి ఒక మాతృమూర్తి అని చెప్పంటారు ఒక ఆడబిడ్డ కాబట్టి ఎదుగుతుందో చెలించి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని చెప్పంటారు నీలాంటి స్వార్థ రాజకీయ నాయకుడు ఆ స్థానంలో ఉంటే చెప్పంటున్నా నీ జీవితకాలం కాదు మా జీవితకాలం కూడా రాకపోతుందని చెప్పంటారు లేదు ఇప్పటికన్నా స్వార్థ ప్రయోజనం తీడు నువ్వు బీజేపీతో దోస్తాన్ని చేసుకో మాకు అభ్యంతరం లేదు నీ బిడ్డను కాపాడుకోవడం చేస్తావా నిన్ను కాపాడుకోవడం చేస్తావా ఇవన్నీ కాపాడుకోవడం చేస్తావు చేసుకోవాలి ఏమైనా ఆలోచన విధానం వాళ్ళదే అని చెప్పంటున్నా నేను కానీ మోడీ మెప్పు పొందడానికి ఏదైతుందో నేను కాంగ్రెస్ బంగాళా కాదో లేదా బస్ అక్కడ ఏదైతే ఇక్కడ మాట్లాడుతుండు అక్కడ గిడ్డి టింగ్ 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 కొట్టింది మోడీ దగ్గర శభాష్ శభాష్ కేసీఆర్ ఐసి చల్తే రహో అబ్ జో భీ కర్నా చాహే తో కరో కుచ్ ఇత్రాజ్ నహీ హమ్ హై హమ్ సంభాలేంగే ఇదాన్ హై దునియా రాష్ట్రం అందుకే నేనేమంటున్నా వెళ్ళి